సో ఎలా ఉన్నారు? నేను మీ విజయ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ జస్ట్ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కొత్త సంవత్సరంలో సరికొత్తగా అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ మనకు సంక్రాంతి అనగానే గాలిపటాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు ఇలా రకరకాలన్నీ గుర్తొస్తుంటాయి కదండి. నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. చిన్నప్పుడు మేము అందరం కలిసి కజిన్స్, మా అన్నయ్య వాళ్ళు, తమ్ముళ్ళు, అక్క వాళ్ళు అందరూ కలిసి చిన్న పల్లెటూరు మా అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం కలిసి మంచిగా ఆడుకోవడం, ఆ ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ. కలర్ కలర్ ముగ్గులు వేస్తూ, రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తూ, బొబ్బట్లు, ఇంకా పులిహోర, పాయసం, రకరకాల ఐటమ్స్ అన్నీ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. నాకైతే ఆ చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి. మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కింద కామెంట్లో కంపల్సరిగా నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్లకి నేను రిప్లై ఇస్తాను. ఇంటి ముందు వరండాలో చిన్న స్పేస్ ఉందండి, అందులో ముగ్గులు వేసానని తను మా బాబు తను నాకు హెల్ప్ చేస్తున్నాడు. రకరకాల స్వీట్ ఐటమ్స్ చేస్తుంటాం కదండి. ఈరోజు మా ఇంట్లో మేము రకరకాల స్వీట్ ఐటమ్స్ చేస్తున్నాం. అమ్మ ఆల్రెడీ లోపల స్వీట్ ఐటమ్స్ చాలా చేస్తుంది. ఏం చేస్తుందో అవి మనము చేస్తున్నాం కదండి. మమ్మీ అది ఏంటి మమ్మీ ఏం చేస్తుందండి? పాయసం రెడీ అవుతుంది. నెక్స్ట్ బొబ్బట్లు అంటారు కదండి,
బండి దండం పెట్టుకున్నానా దండం పెట్టుకో జేజకి కరోనా వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా నెలల నుంచి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ చాలామంది చిన్న చిన్న జాబ్ చేసేవాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం నుంచి ఈ సంక్రాంతి నుంచి కరోనా నుంచి అందరికి విముక్తి కలగాలని అందరూ బాగుండాలని మీరు అనుకునేవన్నీ అనుకున్నట్టు జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ సంక్రాంతికి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా అమ్మ మా నాన్నగారు మా అన్నయ్య మా హస్బెండ్ బాచి బన్నీ మా పిల్లలు. బాచి ఫిష్ అయినానా? హ్యాపీ బర్త్డే. వెరీ గుడ్.
డాడీ ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇలా ఉన్నాయి డాడీ, మీ అప్పుడు మీ చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, మీ ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు డాడీ? అప్పుడు నానమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు మీ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? మాది చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, మేము నలుగురం బ్రదర్స్, నలుగురు సిస్టర్స్, మొత్తం 8 మంది. మాది చాలా కంబైన్డ్ ఫ్యామిలీ. అప్పట్లో ఇక నేను కైట్స్ అవి ఇవి పతంగులు అవన్నీ ఎగిరేసుకుంటూ ఉండేవాళ్ళం. మా సిస్టర్స్ ఏమో ముగ్గులేసేది. ఇక మా అమ్మగారు ఏమో పిండి వంటలు అవి ఇవన్నీ బాగా చేస్తుండేది. అప్పుడు అందరం చాలామంది ఉండేది. మాది కంబైన్డ్ ఫ్యామిలీ, చాలా పెద్దగా ఉండేవాళ్ళం మేము. చాలా పెద్ద ఫ్యామిలీ మాది, 8 ఫ్యామిలీ, చాలా మంచిగా ఉండేవాళ్ళు. అప్పట్లో మా పెద్ద సిస్టరు, రెండో సిస్టర్ వాళ్ళు మ్యారేజెస్ అయ్యేది, వాళ్ళ పిల్లలే వచ్చేది. ఇక ఇప్పుడు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు అంతా అయిపోయింది. ఇది పరిస్థితి. మమ్మీ మరి మీ మీ చిన్నప్పుడు మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకునేది మమ్మీ? మా అత్తమ్మ వాళ్ళు మేము కలిసి పిండి వంటలు చేసుకుంటూ మంచిగా మా ఆడపడుచు మేము అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం. రేగి పండ్లు దెంబకొచ్చుకునేవాళ్ళం, నైట్ అంతా ముగ్గులు వేసేవాళ్ళం, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పట్లో చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బావా నీకు మరి సంక్రాంతి స్పెషల్ అంటే ఏంటి? నీకు సంక్రాంతి ఎలా అనిపించింది ఈ ఇయర్ది, ఇంతకు ముందు ఇయర్స్ది? నీకు ఎలా ఉంటే బాగుండు అనిపించింది, ఎలా ఉంటే నీకు నచ్చుద్ది? మా చిన్నప్పుడు మేము సంక్రాంతి రోజు కంటే ముందు రోజు వెళ్ళి రేగి పనులు అందరు ఫ్రెండ్స్తో వెళ్ళి చెట్లకి వెళ్ళేసి తెంపుకొని వచ్చేవాళ్ళం. పొద్దునేమో మా సిస్టర్కి మమ్మీ వాళ్ళు ముగ్గులు వేస్తున్నప్పుడు హెల్ప్ చేసి, పిండి పంటలు చేస్తున్నప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉండేటోళ్ళం. తిన్న తర్వాత ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళేసి ఎప్పుడు నైట్కి కానీ వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు బిజీ షెడ్యూల్ అవటం వల్ల ఊర్లలోకి వెళ్ళటం తక్కువైపోయింది, ఎప్పుడో ఒకసారి కానీ కలవట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి 10th బ్యాచ్ గెట్ టుగెదర్ సంక్రాంతి టైంలో అందరు ఊరికి వస్తారని చెప్పి చేసుకున్నాము. ఈ ఇయర్ ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం. అనే నువ్వు చెప్పాను. సంక్రాంతి అంటే మనకి దోసపాడే. దోసపాడకి వెళ్ళి మా అమ్మమ్మ ఇంట్లో మంచిగా ఫుల్ మా బ్రదర్స్ ఇద్దరు అందరు మా బ్రదర్స్ వాళ్ళిద్దరితో సిస్టర్స్ అందరం కలిసి హ్యాపీగా పిండి వంటలు చేసుకొని పతంగులు ఎగిరేసి అలసిపోయేదాకా ఆడి ఎగిరి అక్కడ చిన్న కెనాల్ ఉంటుంది అక్కడ బాగా ఈత కొట్టి అంత ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. పండగ అంటే అందరు ఒక్కడ ఉంటేనే పండగ. ఓకే అండి, మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్ సంక్రాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.